కాకినాడ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కాకినాడ పట్టణ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కాకినాడ పట్టణంలో 43వ డివిజన్ అచ్యుతాపురం రైల్వే గేట్ నుంచి ప్రతాప్ నగర్ వినాయకుడి గుడి వరకు 90 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు విస్తరణ పనులకు, అదేవిధంగా 43వ డివిజన్ ట్రెజరీ కాలనీలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్ పనులకు శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ శంకర శివ ప్రసన్న, డిప్యూటీ మేయర్ ఎం ఉదయ్ కుమార్, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, స్మార్ట్ సిటీ కూడా చైర్పర్సన్లు అలీ రాజ్బాబు, చంద్రగల దీప్తులతో కలిసి శంకుస్థాపన చేశారు. నన్ను జగన్ గారిని అధికారులు తీసుకురావడం జరిగింది. కానీ దురదృష్టం తర్వాత మనకి కరోనా రావటం వల్ల ఏ రోజు కూడా నీ దగ్గర రాలేని పరిస్థితి. ఒకవేళ నేను వార్డులో తిరిగితే అందరూ నాతో పాటు తిరుగుతారు, నాతో పాటు తిరిగితే కరోనా వ్యాపించే అవకాశం ఉన్నా కూడా ఎవరి మట్టి కాళ్ళు దూరంగా ఉండటం జరిగింది. ఎంత దూరంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో మనందరి కోసం మన వాలంటీర్ వ్యవస్థను పెట్టి మనందరికీ చాలా మంచి సర్వీస్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన జరిగింది. ఈ డివిజన్లో గతంలో మధు గారు ఉండేవారు, తులసి గారు మాజీ కార్పొరేటర్, తులసి గారు భర్త మధు గారు కూడా. ఆయన చాలా మట్టుకి డెవలప్ చేయగలిగారు. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్న కార్యక్రమాలని పవన్ గారు కూడా చాలా పట్టుదలగా ఉండి మొత్తం ఏరియా అంతా కూడా చాలా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇప్పుడే పవన్ గారు చెప్తున్నారు అన్నీ అయిపోయినాయండి, నా ఇంకా ఒకటి రెండు పనులు ఉన్నాయని చెప్పాను. తప్పకుండా ఆ ఒకటి రెండు పనులు కూడా పూర్తి చేసి ఈ ఏరియా అంతా కూడా చాలా సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మీరు చేస్తానని మాట్లాడుతున్నాను.